మీరు చెప్పండి ల్యాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఏం క్రియేట్ అయింది చెప్పండి. మన ఇన్ని 10 లక్షల మంది జనంతో మనకి మచిలీపట్నంలో సభ పెట్టినప్పుడు ఎక్కడన్నా సరే అంతమంది సమూహం వచ్చినప్పుడు ఎప్పుడున్నా సరే నేను రెచ్చగొట్టేలా మాట్లాడానా? ఎప్పుడన్నా నేను బలంగా మాట్లాడతాను కానీ రెచ్చగొట్టేలా ఎప్పుడు మాట్లాడను. కనీసం ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆ ఎస్పీ చేసిన ఈ లెటర్, రిలీజ్ చేసిన లెటర్ చాలా ఇబ్బందులు గురి. యాక్చువల్లీ అది క్రియేట్ చేసిన లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్. ఇది మనకి రాజ్యాంగ హక్కు కదా, ఫండమెంటల్ రైట్ ఇది. నాకు నా రాష్ట్రంలో, నా నేలలో, నా దేశంలో నేను కదలాలంటే అది నా ఫండమెంటల్ హక్కు. అది నా ఫండమెంటల్ హక్కు నువ్వు ఎలా తీసేస్తావు? నేను ఉగ్రవాదం అయి ఉండాలి, లేదంటే నేను కూర్చోబెట్టి ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ అయినాలి. నాకు ఎన్ని అప్లై చేయాలండి? బాధ్యత గల ఒక పార్టీ నడుపుతున్న నాయకులు, ప్రెసిడెంట్ నేను. నాకు అంత బాధ్యత లేకుండా ఎలా ఎందుకుంటాం? వెళ్ళి ఎందుకు మాట్లాడతాం? అంత రెచ్చగొట్టలు అసలు ఎందుకు మాట్లాడతాం? ఇవి చాలా బా ఇబ్బంది కలిగించింది. నిన్న పోలీసుకు కూడా ఏం చెప్పానంటే, నిన్న మీరు నన్ను వెళ్ళనివ్వండి అంటున్నా. వాళ్ళు అరెస్టు చేయన వాళ్ళు ఏమంటారు, మేము ముందుకు వెళ్ళనివ్వంటారు. అప్పటికి 3 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుండా వచ్చాం. వాళ్ళు వెళ్ళనివ్వరు. నేను చెప్పాను మీరు ఏంటి అరెస్ట్ చేస్తారా ఏంటంటే కూర్చోబెట్టి వాళ్ళు ఏమంటారు అంటే, మీరు అరెస్ట్కి సహకరించమంటారు. అరెస్ట్కి సహకరించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నా పార్టీ ఆఫీస్కి నిన్న నేను ఉంటున్నా, నా నేను ఉంటున్న పార్టీ ఆఫీస్కి రావడానికి నాకు పర్మిషన్ ఎవరి నుంచి తీసుకోవాలని అడుగుతున్నా. వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి ఇంక ఫైనల్ కూర్చోబెట్టి అసహనం పెరిగిపోయింది. అలాగే ముందస్తుగా ఇది నా మీకు అందరికీ చెప్పాను, నేను మంగళగిరికి షిఫ్ట్ అయినది. నాకు రాకపోకలు రెగ్యులర్గా ఉంటాయి. ప్రతిసారి కంట్రీలో నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పర్మిషన్లు తీసుకోవాలంటే నేను వీళ్ళ నాయకుడిలాగా మనం ఏమైనా కూర్చోబెట్టి ఆర్థిక నేరాలు చేసాం, లేదంటే క్రైమ్లా చేసాం మనం. వీళ్ళేమో దేశాలు వదిలి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి. మీరు కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను మీ పోలీస్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? నాకు అవసరం ఏముంది అంటున్నా. సో ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించింది. ఫైనల్గా వాళ్ళు కూర్చోబెట్టి దారి పొడుగుత మన పార్టీ మద్దతుదారులు కానీ, జన సైనికులు కానీ, మన నాయకులు కానీ, అసలు అలాగా పార్టీకి సంబంధం లేకుండా ప్రజల స్పందన, ఆడపడుచులు, మహిళలు, చిన్నపిల్లల్ని వేసుకొచ్చి దారి పొడువున వేలాది మంది అర్ధరాత్రి 2:30, 3:30 దారి పొడువున వచ్చి వాళ్ళు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మనస్ఫూర్తి ఎందుకంటే ఇది దారి పొడున్న యువత బైక్స్లో వచ్చేసి మేము తప్పు చేసామన్న వీళ్ళని ఎన్నుకొని నీకు నిలబడినందుకు నిన్ను ఈరోజు తీసుకొచ్చి పోలీస్ జీపుల్లో వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. నువ్వేం తప్పు చేసావు? సమస్య ఎక్కడ ఉంటుందంటే, మనం తప్పు జరుగుతున్నప్పుడు మన సంబంధం లేదని కూర్చుంటే వచ్చే సమస్యలు ఇవి. అసలు అయినా ఈ రూలింగ్ అంతా ఎవరు చేస్తున్నారు, ఈ పాలన అంతా ఎవరు చేస్తున్నారంటే, 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి వేలాది కోట్లు, వాళ్ళు చెప్పేది 1 లక్ష కోట్లు కాకుండా హైయెస్ట్ రిచెస్ట్ సీఎం, ఏం పని చేశాడో తెలియదు అతనికి. సడన్గా రిచెస్ పెరిగిపోయినాయి, ఆస్తులు పెరిగిపోయినాయి. ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఈరోజు రాజ్యాధికారం సంపాదించి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఒక నేరగాళ్ళుగా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం. నేను మాట్లాడుతుంది ఆయనకి, మనకి విశాఖపట్నంలో అంత గొడవ జరిగినప్పుడు ఇదే నోవాటల్కి వచ్చి మద్దతు తెలిపినప్పుడు ఆ తిరిగి దానికి మనకి స్పందించటం అనేది అది మన సంస్కారం. అది మన కోసం ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు మన తిరిగి ఆ వ్యక్తికి మన నిలబడటం అనేది అది మన బేసిక్గా మన దేశ సంస్కారం. సో దాంట్లో భాగంగా నేను చెప్పిన వరకు నా మద్దతు ఉంటుంది అని చెప్పానంత మాత్రం నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు సిబిఐ కోర్టుకి వెళ్తావు అనేది వాళ్లే ఊహించేసుకుని మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉందని చెప్పేసి లేనిపోని ఒక ఆరోపణ చేసి లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసింది వీళ్ళు, వైసీపీ వాళ్ళు. ఇలాంటి నేపథ్యంలో నేను మనకు వస్తా దాంతోపాటు మేము వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నాను. నేనేమని చెప్పానంటే ఖచ్చితంగా ఆయనకి నా మద్దతు ఉంటుందని చెప్పాను. ఆ మద్దతు ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. దాంట్లో నేను 10 సార్లు మాట మార్చుందండి. నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడ్డారు. మమతా బెనర్జీ గారు మాకు అండగా నిలబడ్డారు.
ఆనాడు నేను జోహో తీసుకొచ్చాను తిరుపతికి. ఆ సిఓ శ్రీధర్ గారు ఈజ్ వరల్డ్ రెనౌండ్. ఆయన ఆర్టికల్ చదివి ట్విట్టర్లో పోస్ట్ చేసి బాబు గారికి అండగా నిలబడ్డారు. దీంతోపాటు మాకున్న కార్యకర్తలు నాయకులందరూ మాతో అండగా నిలబడ్డారు. సో ఒంటరి రోడ్ ఎట్లవుతానండి నేను? ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి షాప్ ఓనర్లు స్వచ్ఛందంగా మూసేసి స్కూల్ ఓనర్స్ అందరు కూడా ఈరోజు హాలిడే స్వచ్ఛందంగా ప్రకటించారంటే వీళ్ళందరూ మా వెనకాల ఉన్నవాళ్ళు కదా. నేను ఒంటరి రోడ్ ఎట్లవుతా? నేను అదే కదా అడిగేది, మేము అడిగేది అదే కదా. సి ఇన్ గవర్నమెంట్ గ్రీన్ నోట్ అనేది ఫైనల్. అసలు ఇది ఒక కార్పొరేషన్, కార్పొరేషన్ ఫైల్ అసలు ముఖ్యమంత్రి గారు కాదా, మంత్రికే రాదురా స్వామి, మంత్రి గారికే రాదు. అదే ఆ కార్పొరేషన్ ఎండీ దగ్గర ఆగిపోతుంది. మూడు నెలలకు ఒకసారి అనుకుంటా వాళ్ళ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ అంటే బోర్డు మీటింగ్ పెట్టుకుని ఆ మినిట్స్ ఆఫ్ మీటింగే మంత్రి దగ్గరికి వస్తుంది. దట్ ఈజ్ ఆల్, దట్ ఈజ్ ఆల్సో ఫర్ మ్యాటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకేం రాదు. సో అందుకే అసలు గ్రీన్ నోట్లో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు, ఎంఓయూలో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు, ఏ కాగితం పైన చంద్రబాబు నాయుడు గారి సంతకమే లేదు. ఆనాడు ఎండీగా ఉన్న వ్యక్తులు, ఫైనాన్స్ మంత్రి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న వ్యక్తులు ఈరోజు ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. కానీ వాళ్ళపైన కేసులు లేవు స్వామి, మీరు గమనించారు లేరు, వాళ్ళిద్దరు పేర్లు కూడా చదివా, వాళ్ళపైన ఎలాంటి కేసు ఈరోజు లేదు. ప్రజలు రెడీగా ఉన్నారు, ఎన్నికలు ఎప్పుడు వస్తే ఈ సైకో జగన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టేదానికి. నెక్స్ట్ పాయింట్ ఒక్క నిమిషం వెనకాల అడిగారు. ఏంటండి ఏంటండి, సొంత కొడుకు చెప్పే కదా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళపైన అటాక్ చేస్తారు, వాళ్ళపైన దొంగ కేసులు పెడతారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డుపైకి లాగుతారు, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ని మార్ఫ్ చేస్తారు, చివరికి జైలుకి పంపిస్తారు. ఇదే కదా ఈ ప్రభుత్వం చేయగలింది, ఇంకా దీనికన్నా ఏం చేయగలుగుతారు? అరే సొంత ఎంపీనే కొట్టారు స్వామి, రఘురామ్ కృష్ణరాజుని కొట్టారు స్వామి, సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు స్వామి ఈ ముఖ్యమంత్రి. దానికి సమాధానం చెప్పమన్నాను ముందల. తెలుగుదేశం పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుని ముందరికెళ్తే ఎవడొచ్చినా వాళ్ళు తొక్కుంటా పోతాం. గతంలో ఇట్లా చాలామంది ట్రై చేశారు, ఏమైంది? తొక్కుండే పోయాం. అదే పరిస్థితి ఈ సైకో జగన్కి రాబోతుంది, దాంట్లో మీకు డౌట్ వస్తుంది. కొంచెం ఈ లీగల్ అన్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం పూర్తి చేయండి, నన్ను పూర్తి చేయనండి. ఆయన ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్తా, దాని తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా. జగన్ లాగా పారిపోయే అలవాటు నాకు లేదు బ్రదర్, జగన్ లాగా పడదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. సో కంగారు పడద్దు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎస్, యువగలం అనేది టెంపరీగా సస్పెండ్ చేస్తాం జరిగింది, ఎందుకంటే మా నాయకుడి పైన ఒక దాడి జరుగుతుంది. ఆ దాడిని ఆపాల్సిన బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా పైన ఉంది. సో నాయకులందరం కూడా మేము డిస్కస్ చేస్తున్నాం, అప్రాప్రియేట్ టైం మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలి ఏంటనేది మేము డిస్కస్ చేసి ప్రజల ముందరికి వస్తాం.
ఇప్పుడు అడుగుతున్నారు. ఏంటండి ఓహో అందుకేనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు అందుకేనా సైకో బూత్ పదం కాదు నంబర్ వన్ హాలిడే సీఎం బూత్ పదం కాదు ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బూత్ పదం కాదు అంటే సజ్జల పేరు పలికితే బూత్ అనుకుంటే ఆయన పేరు మార్చుకోమని అందుకేనా అంటే ఈ నాలుగో మూడో నాలుగో పదాలు వాడానని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాడని సమాధానం చెప్పమని గతంలో చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకోమన్నారు నడివీధిలో కాల్చి చంపేయమన్నారు బంగార ఖాతాలో కలపమని చెప్పాడు ఇంతకు చీపురు తీసుకుని కొట్టమని చెప్పాడు ఈ సైకో జగన్ నేను ఇవన్నీ చెప్పలేదు స్వామి అంటే